వెల్కమ్ టు ఎన్టీవీ స్పోర్ట్స్ మూడు సెంచరీలు ఇరవై ఆరు సిక్సర్లు ముప్పై ఆరు ఫోర్లు యాభై ఓవర్లలో నాలుగు వందల తొంభై ఎనిమిది రన్స్ పసికునా నెదర్లాండ్స్ పై వరల్డ్ చాంపియన్ ఇంగ్లండ్ సృష్టించిన పరుగుల విధ్వంసమిది ఈ దెబ్బకు అంతర్జాతీయ వన్డేలో అత్యధిక స్కోర్ చేసిన జట్టుగా ఇంగ్లండ్ పేరిటే ఉన్న ప్రపంచ రికార్డును బద్దలు కొట్టింది వన్డేలో అసాధ్యం అనుకుంటున్న ఐదు వందల రన్స్ స్మైల్ రాయ్కి ఆ జట్టు కేవలం రెండు పరుగుల దూరంలో నిలిచిపోయింది నెదర్లాండ్స్ టూర్ లో మూడు వన్డేల సిరీస్ లో భాగంగా శుక్రవారం జరిగిన తొలి మ్యాచ్ లో ఇంగ్లాండ్ ఓ రేంజ్ లో విజృంభించి పరుగుల మోత మోగించింది ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది ఇంగ్లాండ్ స్టార్ బ్యాటర్ డేవిడ్ మాలాన్ కొట్టిన సిక్సర్ కు నెదర్లాండ్ ఆటగాళ్లు చెట్లు పుట్టలు పట్టుకుని తిరిగారు టాస్ ఓడి ఇంగ్లాండ్ ముందుగా బ్యాటింగ్ చేయగా వన్ డౌన్ లో బ్యాటింగ్ కు వచ్చిన డేవిడ్ మలాన్ నెదర్లాండ్స్ కెప్టెన్ పీటర్ సీలార్ వేసిన తొమ్మిదవ ఓవర్ లో భారీ సిక్సర్ బాదాడు తన బలాన్నంతా ఉపయోగించి కొట్టడంతో ఆ బంతి కాస్త స్టేడియం ఆనుకొని ఉన్న పెద్ద పెద్ద చెట్లు దాని కింద ఉన్న తుప్పల్లో పడింది దీంతో గ్రౌండ్ సిబ్బందితో పాటు నెదర్లాండ్స్ ఆటగాళ్ళు కూడా తుప్పలోకి వెళ్లి బంతి కోసం వెతకాల్సిన పరిస్థితి ఏర్పడింది కొద్దిసేపు తర్వాత బంతి దొరకడంతో అక్కడ ఉన్న వాళ్ళంతా జరుగుతున్న తంతు చూసి కాసేపు నవ్వుకున్నారు ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్టింటా వైరల్ గా మారింది యాభై ఓవర్లలో నాలుగు వికెట్లకి నాలుగు పరుగులు చేసిన ఇంగ్లీష్ టీం రెండు వేల ఆస్ట్రేలియాపై ఆరు వికెట్లకి నాలుగు వందల ఎనభై ఒక్క పరుగులతో నెలకొల్పిన వరల్డ్ రికార్డును అధిగమించింది